అనుసంధానం చేసి పిఎస్సి లో డాక్టర్ల సంఖ్యను పెంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ప్రతి గ్రామానికి కూడా 15 రోజులకు ఒకసారి వచ్చే వ్యవస్థ పరీక్షలు జరుగుతాయి అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఇంగ్లీష్ మీడియంస్ బడులు కనిపించేటివి నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు మరో 4 అడుగులు ముందుకు వేస్తే ఆర్బీకేలు కనిపించేటివి రైతులను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ చక్కగా ఈ క్రాపింగ్ జరిగేది చక్కగా రైతులకు ఉచిత పంటల బీమా అందేది రైతులకు చక్కగా పంటలు వేసే సమయానికి రైతులకు పెట్టుబడి సహాయంగా రైతు భరోసా అందేది ఈ రోజు చూస్తే గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తయారైపోయిందని చెప్పడానికి ఈ గుల్ల గ్రామం ఒక నిదర్శనం ఈ రోజు ఇదే గ్రామంలో ఈ రోజు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది ఈ గ్రామంలో 14 మంది గ్రామంలో ఈ గ్రామంలో చనిపోయిన పరిస్థితులు అది డయేరియా వచ్చి నీళ్లు బాగోలేక చనిపోయి ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో కనిపిస్తా ఉన్నాయి ఇదే గ్రామంలో నేను అక్టోబర్ 19వ తారీఖున జగన్ అనే వ్యక్తి फोन तप जगन अने व्यक्ति ट्वीट तप कहीं ग्राम में 14 मंद चलो अंगीकार कहींसम चपनी परस्थित इधे ग्राम गमन इधे ग्राम सप्टेंबर 20వ तारीखुन अंटे इप्पुडु नुंची 35 रोजुल किंदट सप्टेंबर 20వ तारीखुन 35 रोजुल किंदट ఇదే మండలంలో పెనుబర్తి అనే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయేంతటి తొలి డయేరియా కేసు నమోదైంది ఇదే మండలంలో సెప్టెంబర్ 20వ తారీఖున తొలి కేసు నమోదైతే 35 రోజుల తర్వాత కూడా ఎవరు స్పందించని పరిస్థితి అక్టోబర్ 12వ తారీఖు సమయానికి వచ్చేసరికి ఇక్కడ బాగా విస్తరించిన పరిస్థితులు డయేరియా కనిపిస్తా ఉంది గుర్ల కోటగుండ్రేడు గోషాడ నాగలవలస గ్రామాలలో ఉధృతంగా డయేరియా ప్రబలిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా డయేరియా వల్ల 14 మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి అక్టోబర్ 19వ తారీఖున జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప 11 మంది చనిపోయారు గుర్ల మండలంలో ఈ పరిస్థితి ఉంది గుర్ల గ్రామంలోనే ఈ పరిస్థితి ఉంది అని చెప్పి జగన్ అనే వ్యక్తి ట్వీట్ చేస్తే తప్ప కనీసం ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు పోనీ ట్వీట్ చేసిన తర్వాత అన్నా కూడా ప్రభుత్వం కదిలిందా అంటే అది లేదు కలెక్టర్ అంటాడు కేవలం ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి కలెక్టర్ అంటాడు ఆ తర్వాత వచ్చిన మంత్రులు ఆ తర్వాత వచ్చిన అధికారులు దీనిని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం చేశారు ఎవరు చనిపోలేదు డయేరియా వల్ల అని చెప్పించే కార్యక్రమాలు చేశారు తీరా చూస్తే ఇక్కడ ఏకంగా అక్టోబర్ 24వ తారీఖు వచ్చేసరికి 14 మంది చనిపోయడం జరిగింది ఎప్పుడైతే ఇష్యూ పెద్దది కావడం మొదలు పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోక తప్పలేదు ఆయన నోట్లో నుంచి 8 మంది చనిపోయారని చెప్పి ఆయన నోట్లో నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడికి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు ఆయన హయాంలో ఆయన వచ్చి 10 మంది చనిపోయారు ఇక్కడ అని చెప్తాడు అంతవరకు కనీసం ఒప్పుకునేదానికి కూడా సిద్ధంగా ఎవరు లేని పరిస్థితిలో ఈ గ్రామాలు ఈ మండలం ఉంది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి జరిగిన తప్పును సరిదిద్దుతా ఉన్నారా అంటే అది లేదు ఇక్కడ జరిగిన తప్పు ఏమిటి అని చెప్పి గమనిస్తే పక్కనే చంపా నది ఆ చంపా నదిలో ఫిల్ట్రేషన్ పాయింట్లన్నీ ఉన్నాయి నిజంగా చంపా నదిలో ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో నీళ్లున్నాయని చెప్పి ఎవరికైనా కూడా చూస్తే కనిపిస్తూ ఉంది చంపా నది మీద ఉన్న ఈ మండలానికి సంబంధించి మొత్తం సిపిడబ్ల్యూఎ స్కీము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలలుగా కనీసం దాని రెన్యువల్ మెయింటెనెన్స్ రెన్యువల్ కూడా చేయరు ఆ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ కు సంబంధించి।